ఈ రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటున్నారా ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు సంతానం ఒకే రాశిలో జన్మించి ఉంటే వారిని ఏక రాశులని అంటారు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఏక రాశిలో పుట్టుంటే ఏకకాలంలో ముగ్గురు ఒకే వాహనంలో ప్రయాణించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు భార్యాభర్తలు ఒకే రాశికి చెందినవారైతే అదే రాశిలో సంతానం కూడా జన్మిస్తే తప్పకుండా ఏలినాటి శని అష్టమి శని జరుగుతున్న కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో వెళ్లవలసిన సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు పండితులు రామేశ్వరం కన్యాకుమారి తిరుచెందూరులో వెలిసిన ఆలయాలను దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట ఒకే రాశికి చెందినవారు ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్టయితే వారికి ప్రమాదాలు నష్టాలు తప్పవట అందుకే దశాకాలం శని ప్రభావాలున్న సమయంలో పిల్లలని బంధువుల ఇంట ఉంచడం లేదా ఆ సమయంలో మాత్రం హాస్టల్లో చేర్చడం చేయొచ్చు అదే భార్యాభర్తలు ఒకే రాశికి చెందిన చెందినవారైతే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా ఒకే రాశిలో ముగ్గురు లేదా నలుగురు ఇంటిలో ఉంటే ప్రతిసారి ప్రతి ఏడాది తిరుచెందూర్ కుమారస్వామిని దర్శించుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు ఇంకా అష్టమ శని దశ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒకే రాశికి చెందిన కుటుంబ సభ్యులు ఒకే వాహనంలో ప్రయాణించడం చేయకూడదని పండితులు అంటూ ఉన్నారు